తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంద రవీందర్రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మంత్రి కేటీఆర్ గారిని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత తహసీల్దార్ విజయారెడ్డి తహసీల్దార్ విజయారెడ్డి తహసీల్దార్ విజయారెడ్డి రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సోదరి శ్రీమతి విజయారెడ్డి హత్యకు నిరసనగా గత వారం రోజుల నుండి జగిత్యాల జిల్లాలో బీఆర్ఏ నుండి తహసీల్దార్ వరకు సమస్త రెవెన్యూ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన జరిగింది. నిన్న గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ గారు, స్పెషల్ సిఎస్ రెవెన్యూ శ్రీ సోమేష్ కుమార్ గారు మరియు అడిషనల్ డీజీపీ జితేందర్ రెడ్డి గారి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీంద్రరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గౌతమ్ అన్న చర్చలు జరిపి చర్చలు విజయవంతమైనందున రేపటి మరియు ప్రభుత్వము మన యొక్క సమస్యలపై పూర్తిగా హామీ ఇచ్చినందున రేపటి నుండి జగిత్యాల జిల్లాలోని సమస్త రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరై కాగలరని చెప్పని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ అయినటువంటి శ్రీమతి విజయారెడ్డి గారి మరి హత్య అది అత్యంత దారుణం. మరి దీన్ని ఉద్దేశించి గత వారం రోజుల నుంచి సమస్త రెవెన్యూ ఉద్యోగులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా మరి వివిధ రూపాల కూడా నిరసనలు తెలియజేసారు. దాని పరిణామమై నిన్న కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు సారి కేటీఆర్ గారు మంత్రివర్యులు అందరినీ కూర్చుని పెట్టి మరి చర్చలు చేసి జరిపారు. దానిలో భాగంగా సమస్యలను తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి 15 రోజుల లోపల 2 వారాల లోపల పరిష్కరించిన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, సోమేష్ కుమార్ గారు. అదేవిధంగా అడిషనల్ డీజీపీ రక్షణ విషయంలో కూడా మరి రేపటి నుంచి మళ్ళీ ఉద్యోగంలో కూడా మేము విధులు నిర్వహించాలి కాబట్టి మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మరి పోలీస్ శాఖకు ఉంది కాబట్టి అడిషనల్ డీజీపీ గారు కూడా మరి మొత్తం మంది ఎస్పీలకు చెప్పి తహసీల్దార్ కార్యాలయంలో కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారని చెప్పిన వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాకుండా మరి హత్య వెనుక ఉన్నటువంటి కుట్రదారులు కూడా ఉన్నారు. హత్యను ప్రేరేపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానిలో భూమాఫియా అయితేంది, ఇంకేదైనా ఉంటుంది కాబట్టి ఒక దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ఎప్పటికి కూడా జరగకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని మరి జగిత్యాల జిల్లా టీఎంజీ ఉద్యోగుల పక్షాన, జగిత్యాల జిల్లా జేఏసీ ఉద్యోగుల పక్షాన కూడా మరి కోరుతూ రేపు నుంచి అందరూ రెవెన్యూ ఉద్యోగులు విధులు నిర్వర్తించి మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో విధులు నిర్వహించాలని తెలియజేస్తున్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి గారి పిలుపు మేరకు మరి వివిధ ఆందోళన కార్యక్రమాలు జగిత్యాల జిల్లాలో చేపడతా ఉన్నాం. మరి జగిత్యాల జిల్లాలో తహసీల్దార్ నుంచి బీఆర్ఏ వరకు ఈ ఆందోళనలో పాల్గొంటా ఉన్నారు. మరి నిన్న రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి గారు, అట్లాగే కార్యదర్శి గౌతమ్ కుమార్, మరి మా రాష్ట్ర రెవెన్యూ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ గారు మరి పిలిపించి మాట్లాడడం జరిగింది. మరి మా రెవెన్యూ ఉద్యోగులకు తగిన హామీ కూడా ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తాం, రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించడానికి డీజీపీ అడిషనల్ డీజీపీ జితేందర్ గారితో కూడా మాట్లాడినాం. అంతేకాకుండా రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సోమేష్ కుమార్ గారితో కూడా మరి మా రెవెన్యూ రాష్ట్ర ప్రతినిధుల సమక్షంలో మరి మంత్రి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. మరి 15 రోజుల్లో వీరి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరినందున మరి మంత్రి కేటీఆర్ గారి మరి వారి హామీ మేరకు మేము రేపటి నుంచి మరి విధులకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాం. మరి తహసీల్దార్ నుంచి బీఆర్ఏల వరకు మరి మా జిల్లాలోని అందరు రెవెన్యూ ఉద్యోగులు, తహసీల్దార్ల నుంచి మరి అందరు డిప్యూ కలెక్టర్లు అందరూ కూడా రేపు విధులకు హాజరవుతారు. మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జగిత్యాల జిల్లా పక్షాన మరి ఈ ఉద్యమాల్లో గత వారం రోజుల నుంచి పాల్గొన్న తహసీల్దార్ నుంచి బీఆర్ఏ వరకు ఉన్న ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జిల్లా శాఖ పక్షాన వారందరికీ ఉద్యమ అభినందనలు చెప్తాము.